మూడు రాజధానుల ఇష్యూను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టి ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత టీజీ వెంకటేష్. మూడు రాజధానుల పేరుతో వైసీపీ రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తోందని విమర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. స్ట్రీట్ మీటింగ్స్ లో భాగంగా ఈరోజు కర్నూలులో బీజేపీ పాతబస్తీలో మీటింగ్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ మాజీ ఎంపీ సీనియర్ నేత టీజీ వెంకటేష్ ఉన్నారు. చెప్పండి మాజీ ఎంపీ గారు, ఇప్పుడు మూడు క్యాపిటల్స్ గురించి త్రీ క్యాపిటల్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, దీని మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు మా పార్టీ స్టాండ్ చాలా క్లారిటీగా ఉన్నది. మనకు రాయలసీమ డిక్లరేషన్లో తెలియజేయడం జరిగింది సో మెనీ ఇష్యూస్. మాకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినది, అమరావతి క్యాపిటల్ కట్టారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ టీడీపీ ఇద్దరు అమరావతి చేతులు ఎత్తున వాళ్ళే, జేజేలు చెప్పిన వాళ్ళే. ఆ రోజు ఇద్దరు 30,000 ఎకరాలు కావాలన్న వాళ్ళే. కర్నూలుకు గాను లేకపోతే రాయలసీమకు గాను పోరాడిన వాళ్ళు ఎవరూ లేదు, రెండు పార్టీలు లేదు. అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు కాని సమస్యను కాబో కా ఇది దీన్ని ఏమాత్రము అవకాశం లేని సబ్జెక్టుని తెర మీద తీసుకొని వచ్చి రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీయకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ మూడు రాజధానుల ఇష్యూని పక్కకు పెట్టి ప్రాంతాల వారీగా డెవలప్ చేయమని ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు కావాలంటే ఇక్కడ మనకు బెంచ్ పెట్టండి. హైకోర్టు మాకు హైకోర్టును దాటి అసెంబ్లీని శీతాకాల సమావేశాలుగా ఇక్కడ పెట్టండి. అక్కడ వైజాగ్లో సమ్మర్ క్యాపిటల్ అని పెట్టి అది చేసి అక్కడ కూడా మీరు పెట్టచ్చు. ఆ విధంగా మీరు సమస్యను పరిష్కరించవచ్చు. సమస్యను ఇద్దరు నాయకులు పరిష్కరించకుండా ఇష్యూని లైమ్ లైట్లో వేసుకొని ప్రజల్ని దారి తప్పే విషయంలో చేస్తున్నారు. హైకోర్టు ఇక్కడ వచ్చేంత వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం ఒప్పుకున్నది, టీడీపీ ఒప్పుకున్నది, బీజేపీ ముందు నుంచి చేస్తున్న ఈ డిమాండు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మీరు హైకోర్టుకు సబ్మిట్ చేయండి. హైకోర్టు వాళ్ళని నుంచి మేము ఢిల్లీకి తీసుకొని వెళ్ళి దాన్ని మనం క్యాపిటల్ వచ్చే విధానంలో, అంటే క్యాపిటల్ అనే వర్డ్ మీరు ఇష్యూగా చేయకుండా హైకోర్టుని ఇక్కడ తీసుకురావాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మూడు రాజధానులు అనే అంశాన్ని పక్కన పెట్టి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, దీనిపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించాలి అనేది టీజీ వెంకటేష్ అభిప్రాయంగా ఉంది. కెమెరా పర్సన్ వీరేశ్వర నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.